ఇడ్లీలతో ఫ్రైస్ తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చండి, స్పైసీగా ఉంటాయి. ఇడ్లీలు తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. ఇలా ఇడ్లీలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు ఎన్ని ముక్కలుగా సరిపోతే అన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి ఇడ్లీలను మొత్తాన్ని. చూడండి ఈ విధంగా ఉండాలి ఇడ్లీలు కట్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 నుంచి 3 స్పూన్లు సరిపోతుందండి మనకు పోపు కోసమే. ఇందులో ఆవాలు, జీలకర్ర, చిటపటలు ఆడాక కరివేపాకు వేసుకోండి. కరివేపాకు క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇందులోకి. ఇప్పుడు ఇడ్లీలను వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. 2 నిమిషాల పాటు చిన్న మంట పైన ఉంచితే సరిపోతుంది, కింద అడగంటనివ్వకూడదు. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాంబార్ పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ ఇడ్లీలో సాల్ట్ వేసుకొని ఉంటాం కాబట్టి సాల్ట్ చూసి వేసుకోవాలి. ఇవన్నీ ఇడ్లీ ముక్కలు ఇరిగిపోకుండా మెల్లగా కలుపుకోవాలి, మసాలా మొత్తం అన్ని ఇడ్లీలకు పట్టేలాగా. ఇలా 1 స్పూన్తో తినేసినా చాలా బాగుంటుందండి, ఈవినింగ్ స్నాక్స్లోకి కూడా తినొచ్చు. ఎప్పుడైనా ఇడ్లీలు మిగిలిపోయినా కూడా మళ్ళీ చట్నీ చేసుకునే బదులు ఈ విధంగా ఫ్రైస్ చేసేసుకొని తినొచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. 1 నిమిషం పాటు సన్న మంట పైన ఉంచేసి చివరిగా ఒకసారి కొత్తిమీర చల్లేసుకొని ఊరికే స్పూన్తో కలపకుండా ఒకసారి గిన్నెతోనే కలిపేసుకొని దింపేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి ఇడ్లీస్తో ఫ్రై, చాలా తక్కువ ఆయిల్తో టేస్టీగా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడిగా అప్పటికప్పుడు సాయంత్రం కాలం చేసుకొని తినేయచ్చు.